స్టార్ట్ చేద్దాం. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. అవును కదా, థాంక్యూ థాంక్యూ. ఎల్లు ఇంకా హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. సరే రా, ఎల్లు ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నావు? హ్యాపీ ఫాదర్స్ డే. పైసలు కావాలా? బండికి పెట్రోల్ కావాలా? మరి ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నావు? రేపు పేరెంట్ టీచర్ మీటింగ్ రమ్మన్నారు. ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? నాలుగు డాడీ. నాలుగు పద కిందికి పద. నీ పని డాడీ అలా ఫాదర్స్ డే డాడీ కొట్టొద్దు డాడీ. ఫాదర్స్ డేనా? రాత్రి 12 గంటలు నీకు లేపుతా, లేచి నా రూమ్కి రా ఒకసారి, అప్పుడు చెప్తా. అప్పుడు 12 గంటలు కాదు, ఫాదర్స్ డే అయిపోతుంది కదా డాడీ. నీ కోడింగ్ చెప్పే స్కూల్కి వెళ్తా పదా నువ్వు. బర్త్డే 12కి కూడా లేపాడాడు కానీ ఇప్పుడు కొట్టడానికి లేపుతాడంట 12కి. హలో చెప్పరా. అరే బెస్ట్, ఫోటో ఏందిరా అది రాయడితో? నేను ఇంతవరకు చూడలేదు ఫోటో పెట్టినావు, ఫస్ట్ టైం. మినిమం ఉంటుంది మళ్ళా రాయడితో ఫోటో ఎట్లుంటుంది? అట్లా మరి రాత్రికి ఏమైనా ఉందా లేదా? 5000 లెస్సా పోతున్నాం బయటికి, అంతే మళ్ళా. హ్యాపీ ఫాదర్స్ డే ఇవ్వాలా. సరే అయితే జల్దీనా, నేను వెయిట్ చేస్తాడు నీకోసం. చలో మళ్ళీ ఫోన్ చేసి వచ్చేసి. ఆల్రైట్, డాడీకి ఫోటో చూపిస్తా, ఐసీఎస్ఆ 5000 తీసుకుంటా. రాత్రి డిచ్ అయితే పొద్దున వస్తామో రామో తెలియదు. A few moments later. అరే బాగుంది, ఇదేంట్రా ఎప్పుడు డాడీ? లవ్ డాడీ, లవ్ లవ్ ప్రేమ. అవునా? సరే బాగుంది, ఇంకా వెళ్ళు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఆహా, అమ్మ దగ్గరికి వెళ్ళు, నేను చెప్పానని చెప్పి 10 రూపాయలు తీసుకొని పునుగులు తిను. 10 రూపాయలు సరిపోదు, ఆ పో మూసుకోండి. సరిపోతుంది సరిపోతుంది, వెళ్ళు ఇంకా మస్తు. ఏమైందా తెచ్చినావా? వద్దరా. మరి సాడ ఎందుకున్నావురా? ఏ ఏం లేదు, తెలిసేదరా నీకు. ఏమన్నా అడుగులా బయట కూదాము. ఇలా అమ్మవారు బయట తినొద్దు. అరే 5000 అన్నో ఇదన్నో అదన్నో నడరా, పోదాం జల్దీనా. 10 రూపాయలు ఉన్నాయి పునుగులు తిన. ఏంటి ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పు. 10 రూపాయలు ఉన్నాయి పునుగులు తిందాం. 10 రూపాయలు ఉన్నాయి పునుగులు తిందాం. 5 పునుగులు 5 పునుగులు తిందామా? చట్నీ ఫ్రీ. పోరా స్టేటస్ పెడుతుండు స్టేటస్లో. మమ్మీని అడిగినా నువ్వు ఇడున్నా అని చెప్పింది. కాలేజీలో ఫోన్ చేసి చెప్పినావంట? అవును, చదువుతలేడు ఇంట్లో కూడా అని చెప్పాను. నీకు తెలుసా అసలు ఏమైతుందో రోజు? నేను రాత్రి అంతా ఏడ్చుకుంటాం అనుకుంటున్నా. నువ్వు చదువుతావని అలా చెప్పానరా, నాలాగే ఇలా రేపు పొద్దున్న నువ్వు ఒంటరిగా ఏడవద్దురా. నేను అలా ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా ఉన్నా, ఏమీ చదవలేక చదువు అబ్బక ఇలా ఉన్నారా. కానీ నువ్వు నాలా కావద్దురా నానా, చదువుకో అని చెప్పాలా చెప్పానరా, మనసులో పెట్టుకోకురా ఇలా. సరే నాన్న, ఇప్పుడు నేను బాగా చదువుకుంటాను. హ్యాపీ ఫాదర్స్ డే నాన్న.